పెళ్లి పిలవాలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాలని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు అసలు ఏం జరిగింది అశోక్ బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమ కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందు కొట్టావు ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రా అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాథ నా కొడుకువి అదేదో నీ చెల్లెలైనంత ఫీల్ అవుతావేంట్రా ఒక్కడిని చూసి కొడతారా నీ అంతు చూస్తాను అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశం ఏంట్రా ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీ కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బబ్బబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల్దాన్ని అయిపోయావు నేను ముసల్దాన్న ఉండి నీ పని చెప్తాను ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే నన్ను తుడవు నేను అన్న ఆగు ఎక్కడికి వెళ్ళావు అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసొద్దాం అబద్ధాలు వద్దు ఎక్కడికి వెళ్ళావు వాడిని ఎందుకు కొట్టావు అయ్య బాబోయ్ ఇప్పటికే దీన్ని కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందర వచ్చింది రా మాట్లాడవే ఎందుకు కొట్టావు వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడు రా ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేవుడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడేం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవాడు నేను కొట్టనరా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి కలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి కలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడను జైలు కళ్ళు వచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలేరా వాడు వయసు ఎంత రే నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం తప్ప చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగ తీసే
త్వరగా వెళ్ళరా. రేషం ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. రేశేఖర్ చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి. నువ్వు చెప్పేది ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఏడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు, వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు, మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. అన్న నువ్వు ఉండరావు, ఉండరా. ఏమంటే నేను క్షమాపణ. నువ్వు తను తింటావా, తింటావా? సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు, వద్దు నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా, ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు, లేడు. మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి, మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి, ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే, అందుకే మీ ఇద్దరూ దూరమైపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నేను ఇంటికి పిలుస్తారు, నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి.